ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సంకల్ప యాత్ర కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కంచుకోట కృష్ణా జిల్లాను పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శివారులో నిర్విరామంగా కొనసాగుతుంది. ఇక ఈ సంకల్ప యాత్రలో జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార అండచూసుకుని అమరావతి భూముల నుంచి మట్టి వరకు అక్రమంగా ఎలా దోచుకుంటున్నారో ప్రజలకు వివరిస్తున్నారు జగన్. ఇక తాజాగా ఈ సంకల్ప యాత్రలో భాగంగా జగన్ శనివారం ప్రకాశరావు పాళ్యంలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 4 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులకు చేసింది ఏం లేదని జగన్ విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలను ప్రకటించి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు పరచలేదని జగన్ మండిపడ్డారు. దీంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గిరిజనులకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో గిరిజనులకు 13 లక్షల ఎకరాలను పంపిణీ చేశారని, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. ఇక ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు జగన్. అయితే తాము 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గిరిజనులకు పావలా వడ్డీకే రుణాలను ఇస్తామని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే గిరిజన మహిళలకు 45 ఏళ్లకే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే గిరిజనులకు నెలకు 10,000 పెన్షన్ కేటాయిస్తామని జగన్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.